అన్న గ్రీటింగ్స్ ఆఫ్ ది డే అన్న నాకు ఈ అవకాశం ఇచ్చిన సింహం అన్నకి లొకేషన్ అన్నకి థ్యాంక్స్ చెప్పుకుంటూ అన్న మీరు ఆరు డిస్టిక్స్ వన్ సిక్స్టీ డేస్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేశారు సక్సెస్ఫుల్గా చూసి చూసింటారు నేను మిమ్మల్ని మా వాళ్ళు ఎంతో అడిగారు నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను అన్న టెన్త్ క్లాస్ మిస్బా ఒక అమ్మాయి సూసైడ్ చేసుకున్నారు ఆమె కమ్మన సలీం ఫ్యామిలీ సూసైడ్ చేసుకున్నా ఆమె కమ్మన వాళ్ళు కమ్మోలు కాదు నెక్స్ట్ థాడుపత్రి సి సూసైడ్ చేసుకున్నారు వాళ్ళు కమ్మ కమ్మోళ్ళు కాదు నెక్స్ట్ డాక్టర్ సుధాకర్ సూసైడ్ చేసుకున్నారు వాళ్ళు కమ్మోళ్ళ నెక్స్ట్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం జరిగింది వాళ్ళు కమ్మోళ్ళ అన్న ఈ గవర్నమెంట్లో క్వశ్చన్ చేయటమే పాపం అన్న క్వశ్చన్ చేసిన ప్రతి ఒక్కరిని టార్గెట్ చేయడం జరుగుతుంది ఇది మా వాళ్ళకి కొంచెము మా వాళ్ళు కేవలం కమ్మల్ని టార్గెట్ చేస్తాం కొంచెం ఫీలింగ్ ఉంది దాని గురించి విపులీకరించగలదు ఈరోజు ఒక సన్నివేశం నిన్న జరిగింది మొన్న మన సిఎస్పురం సర్పంచ్ ఎస్టీలో ఆమె ఆమెను తిడితే ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళి అర్జీ ఇచ్చింది అర్జీ ఇచ్చిన తర్వాత అర్జీని సిఐ ఎస్ఐ సిఎస్పురం ఎస్ఐ ఆపోజిట్ వాళ్ళ దగ్గర వాళ్ళు పిలిచి వాళ్ళ ముందు చించేశాడు చించేసి ఎవరైతే కంప్లైంట్ ఎవరి మీదైతే కంప్లైంట్ పెట్టింది ఏమేసి ఆపోజిట్ వాళ్ళని పిలిచి ఆ కాగితం చించేశాడు చించేసింది కూడా కాకుండా తర్వాత పోయి వీళ్ళు మన వాళ్ళ మీద కేసు పెట్టారు నలుగురు మీద ఇప్పుడు బెంగళూరు నుంచి ఉన్నారు వాళ్ళందరూ పీజీలు చేసుకుంటూ వాళ్ళ మీద కేసు పెట్టారు ఇప్పుడు ఏమంటారు అంటే నువ్వు అర్జీ అయ్యా అంటారు మా పిల్లోడు ఆడుకుంటూ చించేశాడు ఇంట్లో పిల్లవాడు కంప్లైంట్ పోలీస్ స్టేషన్ నుంచి పోతుంది అదన్నా ఇక్కడ పరిస్థితి పోలీస్ వ్యవస్థ అంటే తమరికి జరిగిన సన్నివేశం మీద మేము మళ్ళీ ఎస్పీని కలవాలి దాని మీద తమరు ఉన్నారని చెప్పి మేము గొడవ చేయలేదు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు పేరు మీరు ప్రస్తావించినప్పుడు ఎందుకు నవ్వానంటే మొన్న వచ్చారు ప్రభాకర్ అన్న వచ్చి లోకేష్ నీ కళ నెరవేర్చలేకపోతున్నానన్నాడు ఏంటన్నా నీకు ఆనాడు హామీ ఇచ్చే వంద కేసులు పెట్టుకుని నేను నీ దగ్గరకు వస్తానని పెట్టట్లేదు అబ్బాయి మధ్యన కేసులు నా పైన అన్నాడు సీరియస్గా చెప్పాడు అరవై ఐదు కేసులు పెట్టారండి ప్రభాకర్ రెడ్డి గారి పైన అరవై ఐదు కేసులు తాడుపత్రులు ఒక్కొక్క కౌన్సిలర్ ముస్లిమ్స్ ఉన్నారు దళితులు ఉన్నారు బీసీ సోదరులు ఉన్నారు రెండు డజన్లు అండి మినిమం ఇరవై నాలుగు కేసులు ఇరవై నాలుగు కేసులు లోకేష్ పైన ఇరవై కేసులు అంటే ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్ళ పైన కేసు మీరు అడిగారు మిస్బా పాపం మిస్బా పదో తరగతి చదువుతుంది అన్నిట్లో ఫస్ట్ ర్యాంక్ అండి స్కూల్ టాపర్ అన్నిట్లో ఫస్ట్ వచ్చేది వైకాప నాయకుడు కూతురు సెకండ్ వచ్చేది ఈ ముంటే నా కూతురు సెకండ్ ర్యాంక్ వస్తుందని వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి బెదిరించి మిస్బాకి టీసీ ఇప్పించి పంపించేశాడు అది మిస్బా తప్పు తట్టుకోలేకపోయింది ఆమె ఆత్మహత్య చేసుకునే ముందు లేఖ కూడా రాసింది ఆ లేఖ నేను చదివా వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి కలిసి కూడా నేను చదివా ఆమె ఒక బుక్ కూడా పెట్టుకుని నేను బాగా చదువుతా నేను ఒక డాక్టర్ అవ్వాలనుకుంటున్నా కానీ వైకాపా నాయకులు మా తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నారు హెరాస్ చేస్తున్నారు ఇంకా నేను ఆత్మహత్య చేసుకుంటేనే వాళ్ళు కొంచెం శాంతంగా బతకచ్చు అని ఆమె రాసి ఆత్మహత్య చేసుకుంది చూడండి పదో తరగతి పాప హజీర్ కోవిడ్ లాక్డౌన్లో ఎమ్మిగినూరు నియోజకవర్గంలో వైప వైకాపా నాయకులు మానభంగం చేసి చంపేస్తే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వలేదండి తల్లికి ఆమె తల్లికి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వలే ఇట్లా ఇబ్రాహీంని చంపేశారు నర్సరాపేటలో ఆనందరావు సిఏ గారు దళిత సిఏ ఆయన ఆత్మహత్య చేసుకున్నారు డాక్టర్ సుధాకర్ గారు మీరు గుర్తుందా లేదో నర్సీపట్నంలో ఆయన మాస్క్ ఇవ్వట్లేదు పీపీఈ కిట్లు ఇవ్వట్లేదు ఒకే కిట్ రెండు మూడు రోజులు వేసుకోమంటున్నారు మేము ఎట్లా పని చేయగలుగుతాము అని అడిగినందుకు ఆయన్ని సస్పెండ్ చేసి అవినీతి ఆరోపణలు పెట్టి పిచ్చోడు అని ముద్ర వేసారు ఆయన గుండుపోటుతో చనిపోయినాడు చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబాన్ని కలిసా తల్లిని కలిసా అప్పుడు అడిగా డాక్టర్ సుధాకర్ గారు ఎందుకు డాక్టర్ అవ్వాలనుకున్నారమ్మా అని చిన్నప్పుడు వాళ్ళ కుటుంబం అంటే ఆయన తండ్రి సుధాకర్ గారి తండ్రి హాస్పిటల్కి వెళ్తే మీరు దళితులు మీకు ట్రీట్మెంట్ అవసరమా అని గింటేశాడంట అప్పుడు ఆయన నిర్ణయించుకున్నాడంట నో మా పిల్లలు ఒక్కడన్నా నేను డాక్టర్ చేస్తాను అట్లా డాక్టర్ సుధాకర్ గారు మోటివేట్ చేసి ఈజ్ అ గోల్డ్ మెడలిస్ట్ తెలుసా డాక్టర్ సుధాకర్ గారు ఈజ్ అ గోల్డ్ మెడలిస్ట్ అలాంటి డాక్టర్ సుధాకర్ గారిని చంపేశారండి ఈ ప్రభుత్వం అట్లా అందరిపైన కేసులు పెట్టారండి కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు ఎవరైతే ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళ వాళ్ళపైన కేసు ఇప్పుడు పాప మా ఆయన పాత్రడు గారి పైన రేప్ కేసు ఏం చెప్తాండి కళా వెంకట్రావు గారిని ఏమో రాత్రి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెడతారు అచ్చెన్నాయుడు గారిని ఎట్టి పరిస్థితుల్లో జైలుకు పంపించడం ప్రయత్నిస్తారు కొల్లు రవీంద్ర గారిని ఒకసారి ఆల్రెడీ జైలుకి పంపించి తీసుకొచ్చారు మన అనపర్తి నియోజకవర్గంలో రామకృష్ణారెడ్డి గారిని కూడా జైలుకి పంపించారు అంటే ఒక జైలుకి వెళ్ళిన వ్యక్తి అందరినీ జైలుకి పంపించాలని కలగంటాడేమో అని ఎప్పుడు జైలుకి వెళ్లే కనుక నాకు తెలియదు అందుకే సమాజంలో ఉన్న వాళ్ళు అందరినీ ఒకసారి జైలుకి పంపిస్తే బాగుంటుంది అనుకుంటున్నాడు అందుకే రొటేషన్లు అందరూ పంపిస్తున్నాడు మా బీసీ జనార్దన్ రెడ్డి గారు ఏం తప్పు చేశాడండి బీసీ అన్న అసలు బనగానపల్లి నియోజకవర్గం ప్రతిపక్షంలో ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంది ఆయన పైన కేసు మూడు వారాలు జైలు చూడండి అడ్డగోలుగా పంపించేస్తాను అందుకే యువగలం పాదయాత్ర నేను చేపడుతున్నా సమాజంలో మార్పు రావాలి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కలిసి కట్టుకు వస్తేనే దీనికి చెక్ మనం పెట్టుకెళ్తాం లేంటే రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రమే చాలా ప్రమాదంలో పడిపోతుంది ఏ రాష్ట్రంలో ఇంత హెరాస్మెంట్ లేదు ఎక్కడా లేదు ఒక ఆంధ్ర రాష్ట్రంలో విపరీతంగా హెరాస్మెంట్ పోలీస్ సౌదలు కూడా నేను కేసు పెట్టాలని లేదు వాళ్ళకి వాళ్ళు కూడా ఏంటంటే ఏంటి దరిద్రం చాలా మంది లీవ్లో వెళ్ళిపోతున్నారు మాకు ఉదరాబాబు అసలు డ్యూటీ అందుకే సీఏలే ఆత్మహత్య చేసుకుంటానికి ఏం చెప్తామండి సూలూరు పేటలో షీటర్ వెళ్ళి ఎస్ఐన్ కొడతాడా వైకాప్ప నాయకుడు వెళ్ళి ఎస్ఐన్ కొడతాడండి ఇంకేం చెప్పాలి అంటే పోలీసులకే పోలీస్ స్టేషన్లో భద్రత లేకపోతే ఇంకా ఆంధ్ర ప్రజల పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలా ఉందో అందరం ఆలోచించాలి అందుకే అందరం కలిసికట్టుగా పోరాడి ఆంధ్ర రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి ప్రత్యేకంగా ఆంధ్రులకి ఎందుకో కొంచెం బ్యాడ్ లక్ వలస జీవిలం ఆనాడు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కర్నూలు రాజధాని అన్నారు కొన్ని నెలల తర్వాత లేదు తెలంగాణ కూడా కలిపి హైదరాబాద్ రాజధాని అన్న ఓకే అయిపోయింది అనుకున్నాం అరవై రెండు సంవత్సరాలు చెమట్టు తెలంగాణ వాళ్ళతో పాటు కలిసి అభివృద్ధి చేస్తే అరవై రెండు సంవత్సరాల తర్వాత మీది కాదు అని బయటికి ఎంటే సార్ మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ అంటే ఇది ఒక్కసారి కాదు రెండుసార్లు జరిగింది ఆంధ్రులకి అన్యాయం ఇప్పుడన్నా బాగా అభివృద్ధి చేసుకుందాం ఆంధ్ర రాష్ట్రాన్ని కలిసి కట్టుకు అభివృద్ధి చేద్దాం అంటే ఈయనొచ్చి మొత్తం చెడగొట్టాడు మీరు అన్నట్టు ఎవరొక్కరు బాగుపడదా ఆయన చుట్టుపక్కల నలుగురు తప్ప ఆంధ్ర రాష్ట్రం ఈరోజు చాలా ఇబ్బంది పడింది అందుకే అందరం కలిసికట్టుగా పోరాడాలి తప్పనిసరిగా రేపు అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే కులం మొత్తం ప్రాంతం అతీతంగా అందరినీ పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది